హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో నమః ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాము. ఈ మధ్య చాలా పర్సనల్ పనుల్లో చాలా బిజీగా ఉండడం వల్ల రెగ్యులర్గా వీడియోలు చేయలేకపోతూ ఉన్నాను. కానీ చాలా ముఖ్యమైన అంశాలను చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రం వీడియోలు చేస్తూ ఉంటాను. ఇప్పుడు కేరళ స్టోరీ సినిమా ఒక ప్రభంజనం సృష్టించి హిందువుల్లో చాలా చైతన్యం అయితే తీసుకొచ్చింది. ఈరోజు ఎంతోమంది హిందూ ముఖ్యంగా స్త్రీలు అమ్మాయిలు టీనేజ్ పీపుల్ ఈ సినిమాను చూసి నిజాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఈరోజు కేరళ స్టోరీ అనే ఒక చాలా చిన్న సినిమా దరిదాపు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కలెక్షన్స్ చేసి సంచలనం సృష్టించింది అంటే అందులో ఉండేటువంటి వాస్తవాలు ఎంత కఠోరమైనవో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేరళ స్టోరీలో జరిగి చూపించినటువంటి విషయం నిజమా కాదా, నిజంగా 30,000 మంది సిరియాకి వెళ్ళారా లేదా అనే విషయాల గురించి ఎంతోమంది ఎన్నో వీడియోలు చేసి చర్చించుకుంటూ ఉన్నారు. కానీ అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ కేరళ స్టోరీ సినిమాలో మన హిందూ దేవుళ్ళ మీద ఇంకా హిందూ మతం మీద కొన్ని అభియోగాలు చేయడం జరిగింది. అందులో ఆ సినిమాలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మాత్రం సంతృప్తికరంగా ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే నేను దరిదాపు ఒక 2-3 వీడియోలు చూశాను ఆల్రెడీ ఈ కేరళ స్టోరీ సినిమా మీద. ఇస్కాన్ సంస్థకు సంబంధించిన వాళ్ళు కేరళ స్టోరీ భక్తి టుడే వర్షన్ అని చెప్పేసి ఏదో చిన్న ఒక షార్ట్ ఫిల్మ్ కూడా నిర్మించడం జరిగింది. అందులో కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నాకైతే సంతృప్తికరంగా అనిపించలేదు. అందుకని నేను పూర్తి శాస్త్ర ప్రమాణాలతో అసలు దేవుడు అంటే ఎవరు, శివుడు దేవుడు కాదా, రాముడు దేవుడు కాదా, విష్ణువు దేవుడు కాదా అనే విషయాలను విశ్లేషిస్తూ ఈ ప్రశ్నలకు పూర్తి వివరంతో సమాధానం చెప్పబోతున్నాను. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్నగా మనం ఈ సినిమా యొక్క ట్రైలర్లో కనుక చూసినట్లయితే ఆ ట్రైలర్లోనే మనకు ఒక ప్రశ్న కనిపిస్తుంది. ఈ మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని శాలిని అనే హిందూ స్త్రీని అడిగినప్పుడు ఆమె శివుడు చాలా ఫేమస్ దేవుడు, శివుడు నాకు ఇష్టమైన దేవుడు అని చెబితే శివుడిని నువ్వు దేవుడు అని అంటూ ఉన్నావు, బాగానే ఉంది. శివుడు సతీదేవి మరణించినప్పుడు చాలా దుఃఖంతో ఆయన ఎంతో కాలం బాధపడ్డట్టుగా ఉంది, అలా తన భార్య చనిపోతే దుఃఖించినటువంటి ఒక వ్యక్తిని దేవుడిగా మీరు ఎలా పూజిస్తున్నారు అని ఒక ప్రశ్న సంధిస్తారు. తరువాత ఇంకా రాముడు గురించి కృష్ణుడు గురించి సాధారణంగా అందరూ అడిగే ప్రశ్నలే. రాముడు రావణాసురుడిని చంపడానికి వానరుల యొక్క సహాయం తీసుకున్నాడు. వానరుల యొక్క సహాయం అనేది తన సొంత భార్యను రక్షించుకోలేకపోయాడు. అంతేకాకుండా తన సొంత భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్తూ ఉంటే ఆయన రక్షించుకోలేకపోయాడు. అటువంటప్పుడు ఆయన మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు అనే ప్రశ్న 2వ ప్రశ్న. ఇక 3వది శ్రీకృష్ణుడు ఇంకా 16,000 మంది గోపికలు, ఆయన ఒక స్త్రీలోలుడు అన్నట్టుగా 3వ ప్రశ్న. మొదటి ప్రశ్న అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ మొదటి ప్రశ్నకు నేను చెప్పే సమాధానంలో మిగతా ప్రశ్నల యొక్క సమాధానాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమాలో అడిగినటువంటి ఈ ప్రశ్న, శివుడు తన సొంత భార్య మరణించినప్పుడు దుఃఖించాడు, రాముడు తన సొంత భార్యను రక్షించుకోలేకపోయాడు అనే ఈ 2 కాన్సెప్ట్లు చూసినప్పుడు వీళ్ళ యొక్క ఉద్దేశంలో దేవుడు అంటే ఒక సూపర్ మ్యాన్ లాగా ఉండాలి అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు అనే ఒక వ్యక్తికి అసాధ్యం ఏమీ ఉండకూడదన్నమాట. ఆయన హార్మ్ఫర్ట్ అంటే వర్షం వచ్చినట్టు వర్షం రావాలి, వర్షం ఆగిపోవాలి. ఆయన హార్మ్ఫర్ట్ అంటే గ్రహాలు తిరగడం ఆగిపోవాలి. ఆయన హార్మ్ఫర్ట్ అంటే ఇక్కడ మనకి మనం ఏమనుకుంటే అవి జరిగిపోవాలి, వ్యాధులు తగ్గిపోవాలి. ఇలా వీళ్ళ యొక్క వర్షన్ అనేది ఉంటూ ఉంది. ఇప్పుడు నేను పురాణాల్లో ఉన్నటువంటి కొన్ని కథల్ని పరిశీలించి అందులో దేవుడంటే నిజంగా ఒక సూపర్ మ్యాన్ లాగా ఉండాలని ఉందా, లేదంటే దేవుడంటే ఒక కామన్ మ్యాన్ లాగా ఉండాలనేది ఉందా అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఇక్కడ మన పురాణాల్లో ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా సూపర్ మ్యాన్ లాగా కంటే కూడా కామన్ మ్యాన్ లాగా ఉన్నట్టే నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ మతాల్లో వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఆ కల్పిత పాత్రలు ఎటువంటివి అంటే అవి ఒక సూపర్ మ్యాన్ లాంటి పాత్రలు.
మన పురాణాల్లో ఉన్నటువంటి నిజమైన దేవుళ్ళ యొక్క అవతారాలన్నీ కూడా ఒక సామాన్యమైనటువంటి కామన్ మ్యాన్ నే తలపిస్తాయి మనకి ఎందుకంటే వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఈ సూపర్ మ్యాన్ కల్పిత పాత్రలు అక్కడ ఏదో ఏడో ఆకాశంలో కూర్చొని ఇక్కడ కింద ఉండే వాళ్ళని ఎప్పుడెప్పుడు వీళ్ళు తచ్చిపోతే మనం నరకంలో ఏసి ఏయించుకొని తిందామా అని చూస్తూ ఉంటాడన్నమాట వాళ్ళు కల్పించినటువంటి ఆ కల్పిత పాత్రలు మనం ఇప్పుడు శ్రీరాముడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరాముడు అక్కడ వానరుల యొక్క సహాయం లేకుండా ఆయన సీతామాతను రక్షించుకోలేకపోయాడు అని ఆయన మీద వేసినటువంటి అభియోగాన్ని మనం పరిశీలిస్తే అసలు వాళ్ళకి ఎవరికి కూడా శ్రీమద్ రామాయణం యొక్క బేసిక్స్ కూడా తెలియదు వాళ్ళకే కాదు ఎంతో మంది హిందువులకు కూడా తెలియదు కనీసం ఆ బేసిక్స్ గనక మనం మన యొక్క స్త్రీలకు మన ఇంట్లో ఉండే అమ్మాయిలకు నేర్పించకపోతే వాళ్ళు ఇలా ఆఫ్ఘనిస్తాన్లో చివరికి సెక్సెస్ లేవుగా మిగిలే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం తెలుసుకోవాలి ముఖ్యంగా మీరు శ్రీమద్ రామాయణంలో అసలు శ్రీరాముడి పాత్రను తెలుసుకుంటే అప్పుడు అసలు మన దేవుళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ దేవుళ్ళు ఎలా ఉంటారు అసలు దేవుళ్ళనే దేవుడనే వాడు వాళ్ళు చెప్పినట్టు ఉండాలా మనం చెప్పినట్టు ఉండాలా అనే విషయం పరిశీలించి చూస్తే మీకే అర్థమైపోతుంది అసలు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఆయన హాయిగా ఉంటూ ఎంతో ఆనందంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులను అన్నింటినీ కూడా వదిలేసి భూమి మీద ఒక కామన్ మ్యాన్గా జీవించాడు ఎవరి కోసం జీవించాడు మన కోసం జీవించాడు ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క దుఃఖాలను హరించడానికి ఆయన ఒక కామన్ మ్యాన్గా భూమి మీదకి వచ్చాడు శ్రీకృష్ణుడి యొక్క అవతార తత్వాన్ని పరిశీలిస్తే శ్రీకృష్ణుడు కూడా అదే విధంగా శ్రీకృష్ణుడి యొక్క అవతారం కూడా శ్రీకృష్ణుడు అక్కడక్కడ చిన్న మహిమలు మనకి చూపించినట్టుగా మహాభారతంలో మనకు కనిపిస్తుంది కానీ అవన్నీ ఇన్సిగ్నిఫికెంట్ అనే అనుకోవాలి ఆయన చిన్నప్పుడు అనేక రాక్షసులను సంహరించడం ఇవన్నీ కూడా నా దృష్టిలో ఇంపార్టెంట్ కాదు ఆయన గోవర్ధనగిరి అతను ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు ఆయన ఈ సకల బ్రహ్మాండాల యొక్క సృష్టి స్థితి లయకారకుడు అటువంటి ఆ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము భూమి మీదకి వచ్చి ఏదో రెండు మహిమలు చూపించిన అంత మాత్రాన ఆయన యొక్క దైవత్వానికి కొంచెం దైవత్వం పెరగడం కానీ ఆ మహిమలు చూపించకపోతే ఆయన దైవత్వం తగ్గిపోవడం కానీ ఏమీ ఉండదు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ శ్రీరామ అవతారం శ్రీకృష్ణ అవతారం ఇంకా అలాగే అన్ని అవతారాలు కూడా మన దేవుళ్ళు తమ యొక్క లోకాల్లో హాయిగా ఉంటూ వాళ్ళు అక్కడ మనల్ని పట్టించుకోకుండా మనం చనిపోయిన తర్వాత స్వర్గంలో కానీ నరకంలో కానీ వేసి వేయించుకొని తినకుండా ఇలా భూమి మీదకి వచ్చేసి భూమి మీద ఉన్నటువంటి ఈ సామాన్యుల యొక్క కష్టాలను తొలగించడానికి కామన్ మ్యాన్గా జీవించడానికి వచ్చారు అనే బేస్ లైన్ని మీరు అర్థం చేసుకున్నట్టయితే మన దేవుళ్ళ యొక్క మరియు మన పురాణాల యొక్క ఔన్నత్యం అనేది మీకు అర్థమవుతుంది రావణాసురుడు అనే రాక్షసుడు ఏ దేవత కూడా తమ యొక్క దైవశక్తులను ఉపయోగించి నన్ను సంహరించకూడదు అని వరం కోరాడు మరి ఎవరు సంహరించగలరు అంటే ఒక సామాన్య మనిషి మాత్రమే సంహరించగలడు కామన్ మ్యాన్ ఆ కామన్ మ్యాన్కి ఎటువంటి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండకూడదు ఆ కామన్ మ్యాన్ హామ్ఫర్ట్ అంటూ మ్యాజిక్లు చేయకూడదు అని కూడా కండిషన్ పెట్టాడు కాబట్టి ఒక కామన్ మ్యాన్ మాత్రమే రావణాసురుడిని సంహరించగలడు కానీ రావణాసురుడికి చాలా స్పష్టంగా తెలుసు ఒక కామన్ మ్యాన్కి తనను సంహరించేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు అన్న విషయం రావణాసురుడికి స్పష్టంగా తెలుసు కాబట్టి మరి రావణాసురుడు దేవతలు దైవశక్తులతో తనను యుద్ధం చేసి గెలవకూడదని సంహరించకూడదని ఎందుకు వరం తీసుకున్నాడు ఎందుకంటే తనను సంహరించగలిగే శక్తి దేవతలకు మాత్రమే ఉందని రావణాసురుడికి తెలుసు ఆ దేవతల్లో కూడా ఆ శ్రీ మహావిష్ణువుకి మాత్రమే ఉందని రావణాసురుడికి తెలుసు కాబట్టి ఇప్పుడు మిగిలిన మార్గం ఏమిటి మనుషులు రావణాసురుడిని చంపలేరు దేవతలు తమ యొక్క దైవశక్తులతో రావణాసురుడిని చంపలేరు మిగిలిన ఒకటే ఒక ఆప్షను ఆ శ్రీమన్నారాయణుడో లేదా ఇంకెవరున్న దేవతలో వాళ్ళు
సామాన్య మానవులుగా జన్మనెత్తి. మీరు మళ్ళీ ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, వాళ్ళు అక్కడి నుంచి సామాన్య మానవుల్లాగా వేషాలు వేసుకొని రాకూడదు. భూమి మీద ఒక స్త్రీ యొక్క గర్భంలో సామాన్య మానవుల్లాగా జన్మించి ఇక్కడ సామాన్య మానవుల్లాగానే జీవించి విద్యాబుద్ధులు నేర్చుకొని ఇక్కడ సామాన్య మనుషులు ఉపయోగించేటువంటి విల్లు, అస్త్రాలు, బాణాలు, కత్తి, డాలు వంటి ఆయుధాలతో మాత్రమే యుద్ధం చేసి రావణాసురుడిని సంహరించాల్సిన అగత్యం తలెత్తిందనమాట. రావణాసురుడేమో ఇటు మనుషుల్ని, మునుల్ని, అందరినీ కూడా పీడించుకొని తింటూ ఉన్నాడు. అటువంటి ఈ రాక్షసులందరినీ కూడా ఒక దైవస్వరూపం సామాన్య మానవుడిగా జన్మించి తనకు అనేక మహిమలు ఇంకా అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ వాటిని వేటిని కూడా ఉపయోగించకుండా, అండర్లైన్ చేసుకోండి, అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించకుండా ఒక కామన్ మ్యాన్ లాగా జీవిస్తూ ఒక కామన్ మ్యాన్కు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలతోనే పోరాడుతూ ఆ వ్యక్తి శ్రీ రావణాసురుని సంహరించాల్సిన అవసరం ఉందన్నమాట. అటువంటి పని చేయడానికి దేవతలు ఎవరూ కూడా ముందుకు రాలేదండి. ఇంద్రుడు కావచ్చు, ఇంకా అగ్నిదేవుడు కావచ్చు, ఇలా మనకి తెలిసినటువంటి మిగతా దేవుళ్ళు ఎవరూ కూడా ఆ సాహసం చేయలేదు. ఎందుకు అంటారా? ఎందుకంటే ఒక మామూలు మనిషిగా జన్మించినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని నష్టాలు ఉంటాయో దేవతలందరికీ తెలుసు. ఆ దేవలోకంలో ఆనందంగా ఉండే దేవతలు ఎవరూ కూడా ఒక స్త్రీ యొక్క గర్భంలో 9 మాసాలు ఉండి ఇక్కడ జన్మనెత్తి ఇలా ఒక మనిషిలాగా ఒక గురువు దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకొని ఇక్కడ వివాహం చేసుకొని ఇక్కడ అనేక కష్టాలు పడి ఈ మానవ జన్మకి చెప్తూ ఉంటారు జన్మ మృత్యు జరా వ్యాధి అని. ఇలా అనేక రకాల వ్యాధులు మరియు జన్మ మృత్యువులతో కూడుకున్నటువంటి ఈ మానవ జన్మలో ఉన్నటువంటి దుఃఖాలను అనుభవిస్తూ ఇక్కడ జీవించి మళ్ళీ ఆ ఎటువంటి మహిమలు లేనటువంటి ఆ కత్తి డాలు, చిన్న చిన్న బాణాలు, చిన్న చిన్న అస్త్రాలతో యుద్ధం చేసి ఈ రావణాసురుడు వంటి మహారాక్షసుడిని అంతం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కొంతమందికి ఉన్నప్పటికీ అలా చేయడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. కానీ ఆ శ్రీమన్నారాయణుడు మాత్రం తమ యొక్క భక్తుల యొక్క విన్నపాలను, ప్రార్థనలను విని తాను ఎన్ని కష్టాలకి గురైనా పర్వాలేదు, నేను ఒక సామాన్య మానవుడిగానే జన్మించి ఇలా ఎంతోమంది సాధారణమైనటువంటి మనుషులను ఇంకా దేవతలను సకల లోకాలను పట్టి పీడిస్తున్నటువంటి రావణాసురుడు అనేటువంటి ఈ మహారాక్షసుడిని సంహరించాలని శ్రీమన్నారాయణుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు తన యొక్క సూపర్ పవర్స్ అన్నిటినీ వదిలేసి ఒక సామాన్య మానవుడిగా జన్మించి మనుషుల కోసం ఇక్కడ మనుషుల్లోకి వచ్చాడనమాట. ఇంతకంటే ఒక గొప్ప పాత్రని మీరు ఈ ప్రపంచ చరిత్రలో, ప్రపంచంలోని పురాణాల్లో ఎక్కడైనా చూపించగలరా? 100% చూపించలేదు. ఇక్కడ మనం ఎక్కువ శాతం శ్రీమన్నారాయణుడి యొక్క ఈ గొప్పతనాన్నే మనం చూస్తూ ఉంటాము. కానీ ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు ఆమె లక్ష్మీదేవి అంటే సిరి సంపదలకే ఆమె అధిదేవత అన్నమాట. అటువంటి లక్ష్మీదేవి తన యొక్క లక్ష్మీతత్వాన్ని అంతా వదిలేసి ఒక సాధారణ స్త్రీలాగా జన్మించి, జన్మించడమే కాదు అడవుల్లో ఆమె ఎటువంటి సంపద, ఎటువంటి వెల్త్ సౌకర్యాలు లేకుండా ఒక సాధారణ స్త్రీగా జీవించింది. అంతేకాకుండా రావణాసురుణ్ణి సంహరించడం కోసం లక్ష్మీదేవి ఒక రాక్షసుడి చేతిలో బందీగా 1 సంవత్సరం కాలం పాటు ఉండిందన్నమాట. అలా ఎందుకు ఉండింది ఆమె? దానివల్ల ఆ లక్ష్మీదేవికి ఏమన్నా ఉపయోగమా? ఏమీ లేదు. ఇంకా ఆ శ్రీరాముడు మరియు లక్ష్మీదేవి ఇలా ఒక సామాన్య మానవుడు, ఒక సామాన్య
మానవ స్త్రీలాగా ఉండడం వలన వాళ్ళు ఇలాంటి అపవాదుల్ని ఎదుర్కొన్నారు. ఇలా వాళ్ళు ఎటువంటి మహిమలు చూపించలేకపోయారని, సామాన్య మానవుల్లాగా వాళ్ళు సుఖదుఖాలకు గురవుతున్నారని ఎంతోమంది శ్రీరాముడి మీద ఇంకా సీతామాత మీద అనేక విమర్శలు చేశారు, మిగతా అనేక గ్రంథాల్లో కూడా. అలా లక్ష్మీదేవి ఒక రాక్షసుడి యొక్క చెరలో సంవత్సరం కాలం పాటు ఎందుకు ఉండింది? కేవలం ఒకటే ఒక కాన్సెప్ట్, ఏ రకంగా అయినా సరే వాళ్ళు ఎన్ని కష్టాలు పడైనా సరే ఈ రాక్షసుడి యొక్క పీడను తొలగించి రావణాసుర సంహారం చేసి ముల్లోకాలను రక్షించాలి అనేది ఒక్కటే వాళ్ళ యొక్క ఉద్దేశం. ఈ సీతామాత మరియు లక్ష్మణుడు, శ్రీ ఇంకా హనుమంతుడు, వానరసేన, జాంబవంతుడు వీళ్ళందరూ కూడా రావణాసురుతో పోరాడినటువంటి వాళ్ళందరూ కూడా దేవతల యొక్క అంశాలతో జన్మించిన వాళ్ళే. ఇలా ఎప్పుడైతే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఇంకా శ్రీమన్నారాయణుడు ఒక సామాన్య మానవుడిగా జన్మించి రావణాసురుడి యొక్క పీడను తొలగించడానికి నిర్ణయించుకున్నారో, వాళ్ళతో పాటుగా కొంతమంది దేవతలు వానర సైన్యంగా భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాతే మీరు శ్రీమద్ రామాయణం చదవాలండి. ఈ విషయం తెలుసుకున్న తర్వాతే మీరు రామాయణం మీద సినిమాలు చూడాలి. ఇటువంటి బేసిక్ ఫౌండేషన్స్ ఏమీ తెలుసుకోకుండా రామాయణం కథ చదివి మేము హిందువులు, మేము హిందూ మతానికి చెందిన వాళ్ళము, మేము రాముడు భక్తులము అంటే ఇలా ఎక్కడో దగ్గర కొంతమంది మతోన్మాదులు, కమ్యూనిస్టులు, ఇస్లామిస్టులు మరియు క్రైస్తవులు అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేక బోర్లా పడి వాళ్ళ యొక్క బుట్టలో పడిపోతారు. అదేవిధంగా మీరు శివతత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ సకల బ్రహ్మాండము కూడా శివుడి యొక్క ఒకనొక అంశం మాత్రమే అని మనకి అనేక పురాణాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు కూర్మ మహాపురాణంలో పరిశీలించినట్లయితే శివుడు బ్రహ్మదేవుడికి నేను నీకు కొడుగ్గా జన్మిస్తానని ఒక వరం ఇస్తాడనమాట. ఆది మధ్య అంతరహితుడు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ మహాశివుడు అలా వరం ఇచ్చినటువంటి శివుడు తన యొక్క ఒకనొక అంశతో బ్రహ్మదేవుడి యొక్క ఫాలభాగం నుంచి జన్మించాడు. అలా జన్మించినటువంటి ఆ శివుడే మనకు మానవ రూపంలో కనిపిస్తున్నటువంటి శంకరుడు. కాబట్టి ఈ శంకరుడు ఒక అవతారం, శివుడి యొక్క ఒక అవతారం మనకు అనుకోవాలి. మరి ఇక్కడ శంకరుడు వేరు, శివుడు వేరు అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే శంకరుడే శివుడు, శివుడే శంకరుడు. అలా జన్మించినటువంటి ఆ శంకరుడు భక్తులని అనుగ్రహిస్తూ ఎంతోమంది రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. భగవద్గీతలో చెప్పినట్లుగా మన యొక్క పురాణాల్లోని దేవతలు, అవతారాలు అన్నీ కూడా ఎప్పుడూ కూడా తమ యొక్క మహిమలను చూపించడానికో లేదంటే సూపర్ మ్యాన్ లాగా గాల్లో ఎగిరి తమ యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికో లేదా నేనే సృష్టికర్తని, మీరందరూ నా చెప్పు కింద ఉండాలి, నన్ను తప్ప ఇంకెవరన్నా తలిస్తే మిమ్మల్ని నరకంలో వేసి వేయిస్తానని చెప్పడానికో భూమి మీదకి రారు. వాళ్ళు మన యొక్క కష్టాలను తీర్చడానికి, మనకు ఆదర్శవంతంగా జీవించడం ఎలా అని చూపించడానికి, మన యొక్క సందేహాలు తీర్చడానికి మాత్రమే అవతారాలు తీసుకుంటారు. అదేవిధంగా వాళ్ళు తమ యొక్క అవతారాల సమయంలో అవతారాలు తీసుకున్నప్పుడు అనేక లీలను ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అమాయకుల్లాగా నటిస్తారు. శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, ఆయనలో నుంచి సకల వేదాలు ఆవిర్భవించాయి. అటువంటి శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి దగ్గర విద్య నేర్చుకోవడం విచిత్రంగా లేదా? అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అజ్ఞానేనా? దాని అర్థం కాదు. శ్రీకృష్ణుడు ఒక లీలను ప్రదర్శించాడు. ఇదే విషయం శ్రీకృష్ణుడిని పురాణాల్లో అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, నేను ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాన్ని కాబట్టి నన్ను అందరూ ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తారు. నేను గనక ఎలా అయితే
ఈ సకల జ్ఞానాన్ని వేదాలను సృష్టించాను కాబట్టి వాటిలో నేను తెలుసుకోవాల్సింది ఏది లేదు కాబట్టి నేను విద్యాభ్యాసం చేయలేదంటే తర్వాత నన్ను పూజించేటువంటి నా భక్తులు కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని బ్రష్ పట్టిపోతారు కాబట్టి వాళ్ళకు ఒక ఆదర్శాన్ని చూపించడానికి నాకు చెడ్డ పేరు వచ్చిన నన్ను ఎంతో మంది నేనంటే నమ్మకం లేని వాళ్ళు గిట్టని వాళ్ళు నన్ను విమర్శించినా పర్లేదు కాబట్టి నేను ఒక సాధారణ మానవుల్లాగానే సాందీపని మహర్షి దగ్గర ఆయన యొక్క పాదాలు ఒత్తి వాళ్ళకు కట్టెపుల్లలు అన్ని తెచ్చిచ్చి అక్కడ మిగతా సాధారణ శిష్యుల్లాగే సేవ చేసి సేవ అంటే మామూలు సేవ కాదు అప్పటిలో గురుకులాల్లో డిసిప్లిన్ అనేది కఠినంగా ఉండేది వాళ్ళు అక్కడ గిన్నెలు తోమి వంటలు వండి అక్కడ క్లీనింగ్ చేసి రోజు గురువు యొక్క పాదాలు శుద్ధ శుశ్రూష చేసి చదువుకునేవాళ్ళు అదే విధంగా శ్రీకృష్ణుడు చదువుకున్నాడు అన్నమాట అదే విధంగా శ్రీరాముడు కూడా విద్యను అభ్యసించాడు ఇలా అనేక లీలలు ప్రదర్శిస్తూ ఉంటారు అదే విధంగా పరమశివుడు కూడా తాను ఒక సాధారణ మనిషిలాగానో ఒక దేవతలాగానో ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కానీ మనల్ని అనుగ్రహించడానికి ఒక రూపాన్ని ధరించి వచ్చాడు అదే విధంగా అమ్మవారు కూడా సతీదేవిలాగా ఒక రూపాన్ని ధరించి ఆయన యొక్క భార్యగా వచ్చిందన్నమాట అలా వాళ్ళిద్దరూ కూడా అనేక లీలలు ప్రదర్శించారు అన్నమాట అలా ప్రదర్శించినప్పుడు సతీదేవి మరణించడము ఆ దక్ష యజ్ఞం సమయంలో సతీదేవి మరణించినందువల్ల మనకి ఆ శంకరుడు ఎంతో బాధపడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ కథల్లో అవన్నీ కూడా వాస్తవమే వాటన్నింటి యొక్క ఉద్దేశ్యము నిజంగా ఆ శంకరుడు ఈ సుఖ దుఃఖాలకు గురవుతూ ఉన్నాడనో లేదా ఆయన మాయలో పడిపోయాడనో ఆయనకి శక్తి యుక్తులు లేవనో లేదా ఆయన అజ్ఞానమో దాని యొక్క అర్థం కాదు దాని యొక్క అర్థం ఏమిటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది సాక్షాత్తు ఆ శివుడే నామరూపరహితమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము భక్తులను అనుగ్రహించడానికి ఇలా ఒక సామాన్యమైనటువంటి రూపాన్ని ధరించి ఒక సామాన్యమైనటువంటి మనిషిలాగా ఇలా రకరకాలైనటువంటి సుఖ దుఃఖాలను భరించి తమ యొక్క భక్తుల యొక్క కష్టాలను తొలగించడానికి వాళ్ళు శ్రమించారు వాళ్ళు నిజంగా మన యొక్క యోగక్షేమాలను చూసుకునేటువంటి నిజమైన దేవుళ్ళని మీరు గుర్తించాలి అప్పుడప్పుడు పాతకాలంలో రాజు మారు వేషం వేసుకొని వచ్చి రాజ్యం అంతా తిరిగి ప్రజల యొక్క యోగక్షేమాలను నేరుగా తెలుసుకొని వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉంటే తొలగిస్తూ ఉండేవాళ్ళంట ఆ రాజు మారు వేషం వేసుకొని వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా రాజుకు ఉండేటువంటి పవర్లను చూపించడు చూపిస్తే ఆ మారు వేషం బయటపడిపోతుంది అన్నమాట అదేవిధంగా ఇక్కడ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము ఇలా రాముడిగా కృష్ణుడిగా శివుడిగా అనేక రూపాల్లో భూమి మీదకి వచ్చింది వచ్చి మన యొక్క కష్ట నష్టాలను తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఆ ప్రయత్నాలు చేసే సమయంలో సాధారణ మనిషిలాగే హావభావాలు ఇంకా ఎమోషన్స్ ప్రదర్శిస్తూ ఉంటుంది మనం శ్రీమద్ రామాయణంలో కనుక పరిశీలించినట్లయితే ఆ శ్రీరామచంద్రుడు కూడా సీతాదేవి కోసం ఒక సాధారణ మనిషిలాగే విలపించినట్టు మనకి సాక్షాత్తు వాల్మీకి రామాయణంలోనే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళిపోయినప్పుడు హా సీత అంటూ శ్రీరామచంద్రుడు నిద్రలో కరవరిస్తూ ఉన్నట్టుగా కూడా మనకి శ్రీమద్ రామాయణంలో కనిపిస్తుంది దాన్ని చూసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శ్రీరాముడు అజ్ఞానాన్ని కాదు ఒక భర్త భార్య పట్ల ఎలా ప్రేమానురాగాలను కలిగి ఉండాలి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి నాకు బంగారు లేడి కావాలని అడిగిందంటే నిజంగా లక్ష్మీదేవికి బంగారు లేడి కావాలి ఆమె ఒక అజ్ఞానాన్ని దాని అర్థం కాదు లక్ష్మీదేవి తన యొక్క వైభవాన్ని సంపదనంతా కూడా త్యజించి భూమి మీద ఒక సాధారణ స్త్రీలాగా జీవించి ఆమె తన యొక్క సర్వజ్ఞత్వానికి దైవత్వానికి మచ్చ కలుగుతుందని తెలిసిన ఆమె ఒక బంగారు లేడి కావాలనేటువంటి కోరికను కోరి
ఆమె స్వయంగా రావణాసురుడి యొక్క చెరలో బందీగా ఉండి రావణాసురుని సంహరించడానికి శ్రీరాముడి కంటే కూడా ఎక్కువగా శ్రమించింది, శ్రీరాముడి కంటే ఎక్కువగా బాధలు అనుభవించింది లక్ష్మీదేవి. కాబట్టి అసలు దేవుళ్ళు అనేవాళ్ళు ఎలా ఉండాలి అన్న నన్ను కనుక అడిగితే రాముడిలాగా ఉండాలి, సీతలాగా ఉండాలి అంటాను నేను. ఇప్పుడు మనకి ఒక లీడర్, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్, ఎవరో ఒకరు మనకి లీడర్ ఉంటారు. ఇక్కడ లోకల్గా కొంతమంది గూండాలు మనల్ని బాధలు పెడుతూ ఉన్నారనుకోండి, పోలీసులకి కంప్లైంట్ చేశాం, పోలీసులు ఏమి చేయలేకపోయారు. తర్వాత నేరుగా ప్రెసిడెంట్కి కంప్లైంట్ చేశాము, ప్రెసిడెంట్ లోకల్ పోలీసులకి మళ్ళీ ఒక ఉత్తరం రాసి ఈ సమస్యను సాల్వ్ చేయండి అని పెడితే అప్పుడు వాళ్ళు సాల్వ్ చేయలేకపోయారు. మళ్ళీ ఇంకొక ఉత్తరం రాసి ఏం ప్రయోజనం అండి? నేరుగా ఆ ప్రెసిడెంటో ఆ ప్రైమ్ మినిస్టరో మీ దగ్గరకు వచ్చేసి ఆయనే సొంతంగా ఆ గూండాలని గూండాలతో యుద్ధం చేసి వాళ్ళని కనుక సంహరిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. అదేవిధంగా ఇక్కడ మన దేవుళ్ళందరూ కూడా మనం ప్రార్థించినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలా ఒక సాధారణ మనిషిలాగా వాళ్ళు జన్మించి వాళ్ళు మనకి అనేక లీలలను ప్రదర్శించి మన యొక్క కష్ట నష్టాలను తొలగించి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఇదే విషయం మనకి రామాయణం గురించి, ఇంకా శివుడి గురించి అనేక సందర్భాల్లో పురాణాల్లోనే కొంతమంది మహర్షులు వివరించడం జరిగింది. మనకి ఆధ్యాత్మ రామాయణం అనే ఒక రామాయణం ఉంది. ఆ రామాయణంలో శ్రీరామ తత్వంలోని అసలు రహస్యం చాలా సూక్ష్మంగా సాక్షాత్తు ఆ శివుడే వివరించాడు. దాన్ని చదివితే మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. అక్కడ చాలా స్పష్టంగా ముందే ఏం చెప్తారంటే, శ్రీరాముడు అజ్ఞానంలో ఉన్నాడని, శ్రీరాముడు జ్ఞాని కాదని, శ్రీరాముడికి శక్తులు లేవని రామాయణం చదివినటువంటి అజ్ఞానులు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ శ్రీరాముడిని తమలాగే దేహభ్రాంతిలో ఉన్నటువంటి ఒక సామాన్య మానవుడిగా తలుస్తారు అని అక్కడ చెప్పబడింది. శ్రీరాముడు పూర్తి ఆత్మజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి ఒక సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఆయన ఏ విధంగా చరించినా, ఏ విధంగా భావించినా, ఏ విధంగా మాట్లాడినా ఆయన పరబ్రహ్మతత్వానికి పోయిందేమీ లేదు, వచ్చిందేమీ లేదు. ఆయన ఒక సామాన్య మానవుడిలాగే జీవించాలి కాబట్టి అలాగే జీవించాడు. అజ్ఞానంలో ఉండే వాళ్ళందరూ ఆయన మాలాంటి వాడే అని అనుకుంటారు, జ్ఞానంలో ఉన్నవాళ్ళు మాత్రమే, ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే శ్రీరాముడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని గుర్తిస్తారు అని చెప్పేసి ఆధ్యాత్మ రామాయణంలో రచించారు. అదేవిధంగా దక్షయజ్ఞం సమయంలో, దక్షయజ్ఞానికంటే ముందే ఈ దక్షుడు సాక్షాత్తు ఆ శంకరుణ్ణి రకరకాలుగా దూషిస్తాడు. అలా దూషించేటప్పుడు నువ్వు భిక్షాటం చేస్తావు, ఇంకా నువ్వు శ్మశానాల్లో ఉంటావు, బూడిద పూసుకుంటావు, నువ్వు నీట్గా ఉండవు, నీ యొక్క భక్తులందరూ కూడా అనేక నీ చుట్టూ పిశాచాలు తిరుగుతుంటాయి అంటూ అనేక రకాలుగా ఆ శంకరుణ్ణి అంటే సాక్షాత్తు ఆ శివుణ్ణి దూషిస్తాడనమాట. శివుడికి ఏమైనా కోపం వస్తుందా? ఏమీ కోపం రాదు. ఎందుకంటే ఆయన ఆత్మజ్ఞానంలో ఉన్నాడు, ఆయన పరబ్రహ్మ స్వరూపం అని ఆయన ఎవరికి రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకా శివుడికి యజ్ఞంలో భాగం దక్కకూడదని అనేక శాపాలు పెడతాడనమాట దక్షుడు. అప్పుడు నందీశ్వరుడు కాస్త బాధపడి నా దేవుణ్ణి నువ్వు దూషిస్తున్నావా అని చెప్పి తిరిగి దక్షుడికి శాపం ఇస్తే శివుడు ఏమంటాడంటే, ఒరే నందీశ్వర, నువ్వు అజ్ఞానివి, నువ్వు నా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేదు, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, నేను ఎవరికైనా శాపం ఇస్తే అది వాళ్ళకి తగలాల్సిందే కానీ పరబ్రహ్మ స్వరూపం ఏంటి, నాకు ఎవరైనా శాపాలు పెడితే నాకు తగులుతాయా అని ఆ నందీశ్వరుండే వారిస్తాడనమాట శివుడు. దాన్ని బట్టి మీరు శివతత్వం యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇందులోని ప్రశ్నలకు బ్రీఫ్గా సమాధానం చెప్పానని అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చివరగా ఆ సినిమాలోనే ఆ శాలినికి బురకా కప్పేసి, ఈ బురకా కనుక వేసుకుంటే నిన్ను మా దేవుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు, నీకు ఇంక ఎటువంటి చెడు జరగదు అని అమ్మాయి చెప్తుంది. ఆ పాయింటే మనం తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు ఆ శాలిని అనే అమ్మాయి హిందువుగా పుట్టినా ఎప్పుడు ఏ పురాణాలు చదివి ఏడిసింది లేదు, ఏ పూజలు చేసి ఏడిసింది లేదు. అంతమాత్రం
కొంచెం తెలివితేటలు మన పురాణాల మీద అవగాహన ఉండి ఉంటే ఈరోజు ఒక సెక్స్ స్లేవ్గా ఆమె యొక్క చరిత్రను మన సినిమాగా చూసుండేవాళ్ళం కాదు. అటువంటి అమ్మాయి వాళ్ళ మతంలోకి మారిన తర్వాత మాత్రం బుర్ఖాలు వేసుకొని ఆ బుక్కులన్నీ చదివేసి నమాజులు చేసి గందరగోళం చేసింది. అటువంటి అమ్మాయి బుర్ఖా వేసుకున్న తర్వాత వాళ్ళ దేవుడు రక్షించాడా? రక్షించలేదు. బుర్ఖా వేసుకున్న తర్వాత పెళ్ళి కాకుండా కడుపు తెచ్చుకుంది. ఇంకా తర్వాత ఆ అమ్మాయి ఇంకొకడిని పెళ్లి చేసుకుంది. చివరికి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో ఒక బానిసగా ఇంకా మాటల్లో చెప్పలేనటువంటి కష్టాలన్నీ అనుభవించింది. ఇవన్నీ కూడా ఎప్పుడు ఎందుకు అనుభవించింది? ఎప్పుడైతే వాళ్ళ కొత్త దేవుణ్ణి నమ్ముకుందో. ఇప్పుడు మీరు ఆలోచించుకోవచ్చు, ఇన్ని రోజులు శివుణ్ణి నమ్ముకొని శివుణ్ణి పూజించినా పూజించకపోయినా శివుడు ఆమెను రక్షిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే శివుణ్ణి వదిలేసి వాళ్ళు చెప్పిన కల్పిత పాత్ర అనే దేవుణ్ణి నమ్ముకొని ఆ బుర్ఖాలు వేసుకుందో అప్పుడు ఆమె జీవితం నాశనం అయిపోవడాన్ని మీరు ఆ సినిమాలో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇది నిజంగా జరిగిన కథ. దీన్ని బట్టి ఎవరి దేవుడు రక్షిస్తాడో, ఎవరి దేవుడు ఉత్త దేవుడో మీకు నిజంగానే అర్థమైపోయి ఉంటుంది. అసలు ఈ ఐఎస్ఐఎస్ సంస్థను ప్రారంభించినటువంటి అల్ బాగ్దాది అనే ఒక కరుడుగట్టిన తీవ్రవాదిని నేరుగా అమెరికా సైనికులు కాల్చి చంపారు. అలా కాల్చి చంపడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు అతను తాను నమ్ముకున్నటువంటి దేవుణ్ణి చాలా కష్టపడి చాలా ఆర్తితో ప్రార్థించాడంట. ఆయన వచ్చింది లేదు, అల్ బాగ్దాదిని రక్షించింది లేదు. దాన్ని బట్టి కూడా మీకు అసలైన దేవుడు ఎవరు అనేది అర్థమైపోతుంది. నిజంగా వాళ్ళ దేవుడు అసలైన దేవుడు అయితే వాళ్ళకి తాగేదానికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? వాళ్ళ యొక్క పవిత్రమైన ఆ పుణ్యక్షేత్రం సౌదీ అరేబియాలో ఉంది. అక్కడ తాగడానికి ఒక చొక్క నీళ్లు ఉండవు అన్నమాట. ఈ మధ్య వాటర్ సముద్రంలో నీళ్లు డిస్టిలేషన్ చేసి తాగుతూ ఉన్నారు. అది కూడా ఎక్కడ ఏదో కొంచెం ఆయిల్ పడింది కాబట్టి. గత 1400 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో పంటలు పండవు, తాగడానికి నీళ్లు లేవు, అక్కడ ఒక డెవలప్మెంట్ లేదు, పాడు లేదు. ఇంకా కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ఈ భారతదేశంలో మనం నమ్ముకున్న దేవుళ్ళు మనకి మూడు పూటలా కూడా పంచభక్ష పరమాణాలు తినేటువంటి భోజనాన్ని మనకి ఇచ్చారు. సంవత్సరానికి మూడు నెలల పాటు నిరంతరమైన వర్షాన్ని ఇచ్చారు. మన యొక్క భూమిలో బంగారం పండేటువంటి భూమి, మన యొక్క భూమి అంతా కూడా మనకి గంగా, సరస్వతి, కావేరి, గోదావరి వంటి అమృత తుల్యమైనటువంటి మన నీళ్లను అందించేటువంటి జీవనదుల్ని ఇచ్చాడు మన దేవుడు మనకి. కాబట్టి ఎవరి దేవుడు నిజము, ఎవరి దేవుడు అబద్ధము అనేది కొంచెం లాజికల్గా ఆలోచించిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది. నేను చెప్పినటువంటి విషయం కొంచెం లెంతీ అయినా కూడా వివరణ అనేది పూర్తిగా ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి లెంతీగా చెప్పాను. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. హరి ఓం.